వలస రాజ్యంగా పేరొందిన అమెరికా శ్వేత జాతీయులతో పాటు ప్రపంచం నలుమూలల నుండి వచ్చి స్థిరపడ్డ అనేక జాతుల సమ్మేళనం అందుకే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జాతుల జాతర మామూలుగా ఉండదు వివిధ జాతుల వారిని ఆకట్టుకోవడానికి డెమోక్రాట్లు రిపబ్లికన్లు పడే తాపత్రయం అంతా ఇంత కాదు ప్రధానంగా నాలుగు జాతుల ఎన్నికలను ప్రభావితం చేస్తుంటాయి జాతీయుల అధిక సంఖ్యలో ఉన్న ఆఫ్రికో అమెరికన్లు లాటిన్ అమెరికా దేశాల నుండి వచ్చి స్థిరపడ్డ ఇస్పానియన్లు ఆసియా దేశాల నుండి వచ్చిన ఆసియన్ల ఓట్లు ఫలితాలని తారుమారు చేసే అవకాశం ఉంటుంది అమెరికాలో ఏ రేసు ఎవరి వైపు మొగ్గుతుందో చూసినట్లయితే దేశములో అత్యధిక సంఖ్యలో ఉన్న తెల్లవారిలో అత్యధికులు రిపబ్లికన్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు సాంప్రదాయ అమెరికన్లుగా పేరొందిన వీరు మొదటి నుండి రిపబ్లికన్ అభ్యర్థికి ఓటు వేస్తుంటారు అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనైతే ఈ సంఖ్య ఇంకా అధికంగా ఉంటుంది అమెరికా తెల్ల జాతీయులదనే భావన కనిపిస్తుంటుంది రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యంతర ఎన్నికల దాకా వాట్లను పరిశీలిస్తే రిపబ్లికన్ వాటర్లలో ప్రతి పది మందిలో ఏడు ఎనిమిది మంది శ్వేత జాతీయులే అనేది స్పష్టమవుతుంది అమెరికాను మళ్ళీ గ్రేట్గా మారుద్దామంటూ ట్రంప్ రంగంలోకి దిగిన నేపథ్యంలో ఈసారి వారి తెల్లవారి ఓట్లు అత్యధికంగా రిపబ్లికన్లకే పడతాయని అనుకుంటున్నారు మెక్సికో క్యూబా తదితర లాటిన్ అమెరికా దేశాల నుంచి తాత ముత్తాతల కాలంలోనే వలస వచ్చి అమెరికాలో స్థిరపడ్డ స్పెయిన్ మాట్లాడే వారిని ఇస్పానియన్లుగా పిలుస్తారు అమెరికా జనాభాలో శ్వేత జాతీయుల తర్వాత అధిక సంఖ్యకులు వీరే ఫలితాన్ని నిర్ణయించడంలో వీరి ఓట్లు కీలకం అవుతాయి సాధారణంగా వలసలకు మద్దతిచ్చే డెమోక్రాట్లకు వీరు అండగా నిలుస్తుంటారు డెమోక్రటిక్ పార్టీ వాట్లలో దాదాపు పన్నెండు శాతం ఇస్పానియన్లువి ఉంటాయి అయితే కొద్ది కాలంగా రిపబ్లికన్ పార్టీ వైపు ఇస్పానియన్ల మొగ్గు పెరుగుతుండడం గమనార్హం ఈసారి ఎన్నికల్లోనూ ఆ ట్రెండ్ కొనసాగుతుందన్నది రిపబ్లికన్ల అంచనా జాతి వివక్షపై ప్రపంచానికి పాఠాలు చెప్పే అమెరికా మాటల్లోని దొల్లతనానికి ప్రత్యక్ష ఉదాహరణ అక్కడ ఆఫ్రికో అమెరికన్లు శతాబ్దాల కిందట ఆఫ్రికా నుంచి బానిసలుగా వచ్చిన వారి వారసులుగా ఇక్కడే స్థిరపడ్డ ఆ ఆఫ్రో అమెరికన్లు ఎప్పటికీ జాతి వివక్షపై ఆందోళన బాట పడుతుంటారు దేశ జనాభాలో పన్నెండు పాయింట్ ఆరు శాతం ఉండే వీరు డెమోక్రాట్లకు భారీగా మద్దతిస్తారు రెండు వేల పదహారు నుంచి జరిగిన అధ్యక్ష మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్ వాటర్లలో పదిహేడు శాతం ఆఫ్రో ఉంటున్నారు కమలా హారిస్ వీరి వాట్లపై నమ్మకంతో ఉన్నారు అయితే ద్రవ్యోల్బణం పెరగడం ఆర్థిక వ్యవస్థలో ఒడుదొడుకుల కారణంగా ఇబ్బందులు పడుతున్న ఈ వర్గం ఈసారి డెమోక్రాట్లను ఎంత మేరకు ఆదరిస్తుందనేది ఆసక్తికరం గత పదిహేను సంవత్సరాల్లో అమెరికాలో వేగంగా విస్తరిస్తున్న వర్గం ఆసియా దేశాల వారు అంటే మనం రెండు వేల పదిలో నుంచి రెండు వేల ఇరవై రెండు నాటికి వీరి జనాభా అమెరికాలో ఇరవై ఏడు శాతం పెరిగింది సాధారణంగా వలస వచ్చి స్థిరపడ్డ వీరు వలసవాదుల పట్ల ఉదారంగా ఉన్నట్లు అనిపించే డెమోక్రాట్లకే ఎక్కువ ముగ్గు చూపుతూ వస్తున్నారు రెండు వేల ఇరవై రెండు మధ్యంతర ఎన్నికల్లో అరవై ఎనిమిది శాతం ఏషియన్లు డెమోక్రాట్లకు ఓటు వేశారు రెండు వేల పదహారు నుంచి ఇరవై రెండు వరకు జరిగిన ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ వాటర్లలో ఆసియన్ల వాటా నాలుగు శాతం కాగా రిపబ్లికన్లలో ఇది రెండు శాతం మాత్రమే కానీ రెండు వేల ఇరవై అధ్యక్ష ఎన్నికల్లో చాలామంది ఆసియన్లు రిపబ్లికన్ అభ్యర్థికి ఓటు వేశారు ఈసారి ట్రంప్ రంగంలో ఉన్న నేపథ్యంలో మళ్ళీ చాలామంది ఆయనకే మొగ్గు చూపుతారా అనేది ఆసక్తికరం రెండు వేల ఇరవై రెండు జనాభా లెక్కల ప్రకారం అమెరికా జనాభా ముప్పై మూడు పాయింట్ మూడు కోట్లు వారిలో శ్వేత జాతీయులు యాభై తొమ్మిది శాతం ఇస్పానియన్లు పంతొమ్మిది శాతం ఆఫ్రికో అమెరికన్లు పన్నెండు పాయింట్ ఆరు శాతం ఆసియన్లు ఆరు పాయింట్ ఒక శాతం మిగిలిన వారు రెండు పాయింట్ నాలుగు శాతం స్థానిక అమెరికన్లు ఒక శాతం అలాగే స్థానిక వాయువన్లు పసిఫిక్ దీపవాసులు జీరో పాయింట్ రెండు శాతం ఉన్నారు ఇక్కడ ఇక ఓటు వేసే వారిలో డెబ్బై నాలుగు శాతం శ్వేత జాతీయులు పది శాతం ఆఫ్రికో అమెరికన్లు తొమ్మిది శాతం ఇస్పానియన్లు రెండు శాతం ఆసియన్లు ఉన్నారు ఈ వీడియో ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే చేయడం జరిగింది ఇందులో ఎటువంటి పదార్థాలు తీయకండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి जय जवान, जय किसान, जय भारत जय हिंद वंदे मातरम